हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु पोन्नगंटिकोर गुरिंचि चेप्तानु अलागे ना मिद्दी तोटलो उंदी मीकु चूपिस्तानु चूडंडी इदेनंडी पोन्नगंटिकोर चूसारा एंत बागा वच्चिंदो नेनु टब लो पेट्टानु इदी నేను చాలా రోజులైంది ఇది పెట్టి ఇప్పుడు చాలా టైమ్స్ కోసాను కాకపోతే నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదు ఈరోజు కోస్తున్నానండి అందుకనే వీడియో తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది మనకి ఎక్కువ పొలం గట్ల వెంట దొరుకుతదండి ఎక్కువ అక్కడే మొలసేది ఇప్పుడేంటంటే దీని వల్ల చాలా ఆరోగ్యం వస్తుందని ఎక్కువ ఈ పొన్నగంటి కూర తింటున్నారు అలాగే ఇది మనము కోడిగుడ్డు పొరుట్లాగా చక్కగా ఇవి ఆకుల్ని కట్ చేసి సన్నగా మనం కోడిగుడ్డు పొరుట్లాగా వండుకోవచ్చుండి కోడిగుడ్డు వేసి ఈ ఆకుల్లో దీని వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా సరే ఈ పొన్నగంటి కూర రోజుకి వారానికి 2 టైమ్స్ గనక మనం తిన్నట్టైతే గనక మనకి కంటి సమస్యలు మెరుగుపడతాయండి అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది మనకి ఇది తినడం వల్ల కాల్షియం కూడా బాగా పెరుగుతదండి ఎముకలకు చాలా మంచిది చూసారా ఎంత బాగా వచ్చిందో మీరు చిన్న మొక్క పెట్టినా సరే చాలా బాగా వచ్చేస్తది ఇలా వచ్చిన దాన్ని మనం కొంచెం కొంచెం ఇట్లాగా తుంచుకుంటూ ఉంటే గనక ఇలా మనం కట్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా కట్ చేసుకుంటే మనం ఇవి తీసేసిన తర్వాత ఈ దీనికి ఆకులు కట్ చేసుకున్నాక మనం మళ్ళీ ఇదే పాతుకున్నా కూడా మనకి బాగా వస్తాయి కానీ ఇది చాలా మంచిది పొన్నగంటి కూర మీరు పప్పులో గనక యూస్ చేసుకుంటే మీకు తినడానికి కూడా చాలా బాగుండిద్ది వారంలో ఒక రోజు మీకు 2 టైమ్స్ కుదరకపోయినా చక్కగా వారంలో వన్ టైం అయినా సరే పప్పులో వేసుకుని మీరు తిన్నట్టయితే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి చాలా ఈజీగా పెరుగుతుంది ఇది ఇది ఒక్కటే అని కాదులేండి ఆకు కూరలు అనేవి ఏవైనా సరే చాలా బాగా పనిచేస్తాయి ఆరోగ్యానికి కళ్ళకి మనకి హెల్త్ కూడా చాలా మంచిది చూసారా ఎంత బాగా పెరిగిందో ఈ ఆకులు ఆకులు మొత్తం ఇలా కొమ్మలు కట్ చేసుకున్నాం కదండి ఆకులు తీసేసుకోవాలి ఆకులు కట్ చేసుకుని వండుకోవాలి ఈ కాడతో పాటు వండుకోకూడదు నేను ఈ రోజు ఇది పప్పులే వేద్దామని కట్ చేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో దీనికి ఎప్పుడు వాటర్ ఉండాలండి ఎందుకంటే ఎక్కువ ఇది పొలం గట్ల పక్కనే దొరుకుతూ ఉంటది ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి చూసారా ఇంకా చాలా ఉంది చూడండి ఎంత ఉందో చాలా ఉపయోగం అండి మనకి ఏదైనా కొంచెం లైట్గా సైట్ ఉంటే గనక ఇది రెగ్యులర్గా మీరు తిన్నట్టయితే గనక బాగా ఉపయోగపడుతుంది ట్రై చేసి చూడండి ఇది కళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళనే కాదు మనం తింటూ ఉంటే మనకు చాలా బాగుంటుంది అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది రక్తంలో రక్తహీనతని చక్కగా తగ్గిస్తుంది చాలా బాగుండిద్దండి చూసారా చాలా వచ్చింది దీంట్లో నేను ఇది ఒక టబ్ లాంటిది బిర్యానీది డబ్బా ఉంటే పెట్టాను దీంట్లో దానిమ్మ మొక్క మూసింది అది తీసి వేరే కుండీలో పెడదామని అలానే ఉంచేశానండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదంతా మీకు చూపిద్దామని ఇన్ని రోజుల నుంచి కోయలేదు మీకు ఇట్లా వేళ్ళు ఉన్నాయి చూడండి వేళ్ళు అనే వేళ్ళు లేకపోయినా సరే మనం దీన్ని వాడుకోవచ్చు పెట్టుకోవచ్చు చిన్న కొమ్మ పెట్టినా కానీ మొత్తం మనం వాటర్ బాగా ఇస్తూ ఉంటే బాగా వచ్చేస్తుంది ఇది మనం ఇప్పుడు అసలు ఒక్కట్ట 5 రూపాయలకి అట్లా కొంటూనే ఉన్నాము మార్కెట్లో ఆకుకూరలు కానీ ఇది చూడండి ఈ బ్లాక్ టబ్ ఇది
ఇలాంటి టబ్స్ లోనే మనం ఆకుకూరలు వేసుకుంటే చక్కగా బాగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. మీకు ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క ఆకుకూర వేసుకుంటే కనుక మీకు ఫస్ట్ మనం మనీ పెట్టడం, తర్వాత మనం అంత పెట్టవసరం లేదు. వాటికి వచ్చిన విత్తనాలతోనే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి కనుక మనం టబ్బు మట్టి కొనుక్కొని పెట్టుకున్నట్టయితే మనకి చక్కగా రెగ్యులర్గా మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. అదే ఇది మొత్తం పీకే అవసరం లేదు, చక్కగా ఎప్పుడూ వాడుకోవచ్చు. ఇట్లానే ఉంచుకుని కావాలంటే కొంచెం ఎరువు వేసుకోవచ్చు. అసలైనా దీనికి ఎరువు కూడా అవసరం లేదు, దానికి అదే వాటర్ ఉంటే చాలు, అదే అల్లిపోతూ ఉంటుంది. చూసారుగా బాగుందా వీడియో? మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.